Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Last video lo manam chapter 1 chusam kada. Ee video lo commerce chapter 2 business activity gurinchi chuddam. Meeru last video chudanataithe nenu aa video link description lo pedtanu. Do watch it. Adi oka sari chusnaka meeru ee chapter ardham cheyadaniki easy ga untundi. Without any delay, let's begin. Idi commerce lo second video. Din chapter entante second chapter dan name vachesi business activities. Manamu business activities lo nerchukodaniki three topics e unnai. Ivi sarigga vaste manaki chapter ayipoyinatte. Three topics lo first vachesi industry, trade, commerce. నేను ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఆన్సర్స్ 2 మార్క్స్ 5 మార్క్స్ ఆన్సర్స్ కూడా చెప్తాను సో వాచ్ వీడియో టిల్ ది ఎండ్ ఫస్ట్ మనం ఇండస్ట్రీ గురించి ఏంటో తెలుసుకుందాం ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మేకింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ది ఫినిష్డ్ ప్రోడక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీ ఆర్ మ్యాన్ పవర్ ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆన్సర్ దీన్ని 2 మార్క్స్ 5 మార్క్స్ లాగా అడుగుతారు ఇప్పుడు మీనింగ్ చెప్తాను ఈ ఇండస్ట్రీది ఇప్పుడు ఒక గూడ్స్ ని రా మెటీరియల్ నుంచి ఫైనల్ గా ఆ గూడ్ ని అంటే ఆ ప్రోడక్ట్ ని తయారు చేయడమే ఇండస్ట్రీ పని ఏంటి ఒక చిన్న గూడ్స్ ఇస్తే దాన్ని ఫినిష్డ్ గా ఫైనల్ గా సపోజ్ ఈ పెన్ ఉంది కదండి ఇది పెన్ ఇండస్ట్రీ అనుకుందాం దీంట్లో ఇప్పుడు రా మెటీరియల్ ఇక్కడ అన్నా కదా రా మెటీరియల్ అంటే దీని రిఫిల్ రా మెటీరియల్ అంటే దీని రిఫిల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే ఇది అంతా ఫినిష్ కావడం ఈ పని ఇండస్ట్రీ చేస్తుంది అంటే మేకింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ఫినిష్డ్ ప్రోడక్ట్ దేంతో అవుతుందండి ఇది మెషినరీ తోటి అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీ లేదా మ్యాన్ పవర్ మనుషులు కూడా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ చేస్తారు అది కూడా యూటిలైజ్ అవుతుంది అంతేనండి ఇండస్ట్రీ మీనింగ్ ఇదే మీరు దీన్ని గుర్తు పెట్టుకోండి నోట్ ఇట్ డౌన్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే ఫుడ్ ఇండస్ట్రీలో రా మెటీరియల్స్ ఎన్నో ఉంటాయి అంటే ఇప్పుడు మనం తీసుకునే చిప్స్ కానీ అవి కానీ అవి వస్తాయి కాస్మెటిక్ ఇండస్ట్రీ అంటే మనం యూజ్ అయ్యే కాస్మెటిక్స్ ఏవేవి లిప్స్టిక్స్ క్లిప్స్ మేకప్స్ దానికి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీనే అవుతుంది ఇది ఇండస్ట్రీ డెఫినేషన్ మనకి ఇండస్ట్రీలో 6 టైప్స్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ మనం ఏంటో ఆ 6 టైప్స్ చూద్దాం ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ నేచర్ ఇది దీని కీ సెంటెన్సెస్ అంటే ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది గిట్ట తెలిస్తే దీని మీనింగ్ మనకు అర్థం అవుతుంది మీరు ఎగ్జామ్ లో దీన్ని ఎలాబొరేట్ అంటే కొద్దిగా పెద్దగా చేసి రాయాల్సి వస్తుంది అప్పుడే మీ మార్క్స్ వస్తాయి కానీ ఇది గుర్తు పెట్టుకోండి ప్రైమరీ ఇండస్ట్రీ అంటే మనకి గూడ్స్ ఎట్లా వస్తున్నాయి నేచర్ ద్వారా వస్తున్నాయి ప్రైమరీ గూడ్స్ లో మనకి ఈ ఇండస్ట్రీలో గూడ్స్ అనేవి నేచర్ ద్వారా వచ్చేదాన్ని ప్రైమరీ ఇండస్ట్రీ సింపుల్ ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ నేచర్ అని ఎగ్జాంపుల్ ఏవేవి నేచర్ నుంచి వచ్చేవి మనకి ఏంటి అగ్రికల్చర్ అంటే ఫుడ్ దాని గురించి వచ్చేది నేచర్ నుంచి అగ్రికల్చర్ ఫిష్ కూడా నేచర్ నుంచి వస్తుంది ఫార్మింగ్ ప్రైమరీ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్స్ ఇవి అగ్రికల్చర్ ఫార్మింగ్ ఫిషింగ్ ఎక్సెట్రా ఇది ఫస్ట్ ప్రైమరీ సెకండ్ మూవ్ ఆన్ టు జెనెటిక్ ఇదేమో నేచర్ నుంచి వస్తుంది కదా ఇదేమో రిప్రొడ్యూసింగ్ అండ్ మల్టిప్లైయింగ్ సర్టన్ స్పీషీస్ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు అనిమల్స్ ని ప్లాంట్స్ ని మల్టిప్లై చేయడం అంటే ఒక ఒక అనిమల్ ఉందనుకో దాన్ని రిప్రొడ్యూస్ అంటే దాని బేబీ మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ దాన్ని ఇంకో బేబీ అంటే ఆ స్పీషీస్ ని మల్టిప్లై చేయడం రిప్రొడ్యూస్ చేయడం దీనివల్ల ఏమవుతుంది అంటే దాన్ని అమ్ముతారు ఇప్పుడు నర్సరీ అంటే ఏంటి ప్లాంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఒక చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ చేస్తారు పెద్ద ప్లాంట్ నుంచి ఇంకా పెద్దది
దాన్ని ఏం చేస్తారు, సెల్ చేస్తారు ఆ ప్లాంట్స్ ని. ఇది ఒక ఇండస్ట్రీ, దీన్ని జెనెటిక్ ఇండస్ట్రీ అంటారు. దీని వల్ల ఏమవుతుందంటే దాన్ని సెల్ చేసి వీళ్ళకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అంతే. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి నర్సరీస్, పౌల్ట్రీ అంటే హెన్స్ ఉంటాయి కదా, దాని ఎగ్స్, మళ్ళీ దాని మల్టిప్లై, మళ్ళీ హెన్ అవుతుంది, మళ్ళీ దాని ఎగ్స్, మల్టిప్లికేషన్ అంతే స్పీసీస్ ని. ఇది పౌల్ట్రీ ఎక్సెట్రా. నెక్స్ట్ మనం వచ్చేసి ఎక్స్ట్రాక్టివ్. ముందు మనం ఏం చూసాం, ప్రైమరీ చూసాం. అది ఎట్లా అవుతుంది, హెల్ప్ ఆఫ్ నేచర్. జెనెటిక్ ఎట్లా అవుతుంది, రీప్రొడ్యూసింగ్ ఆర్ మల్టిప్లైయింగ్ సర్టెన్ స్పీషీస్, ఇప్పటిదాకా చూసినట్టే. థర్డ్ ఏమో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే మనకి ఏదైనా సాయిల్ తో గాని, ఎయిర్ లో గాని, వాటర్ లో, అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం, తీయడం, మన నేచర్ నుంచి తీయడం. అంటే ఇప్పుడు మనం కోల్, కోల్ మనం గ్రౌండ్ నుంచి తీస్తాం, సాయిల్ నుంచి డిగ్ చేస్తే కోల్ వస్తుంది. అది ఉట్టిగానే రాదు, మనం మ్యాన్ హ్యూమన్ ఎఫర్ట్స్ కావాలి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ కోసం. మైనింగ్ గానీ, ఆయిల్ అంటే ఏంది, దీంట్లో పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ కూడా ఏమవుతుంది, మనది సాయిల్ నుంచి తీస్తే అది ప్రాసెసింగ్ చేస్తే మనకు పెట్రోల్ అవుతుంది. అందుకే ఎక్స్ట్రాక్టివ్ అంటే, ఎక్స్ట్రాక్టివ్ అంటే తీయడం. ఎక్కడి నుంచి, సాయిల్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ, దాన్ని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అని అంటారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సింపుల్ గా ఏమైందంటే, ఎంగేజ్ ఇన్ కట్టడం. దేన్నేని, రోడ్స్ ని కానీ, డ్యామ్స్ ని కానీ, బ్రిడ్జెస్ ని, ఈ ఇండస్ట్రీ ఉట్టి కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఎకానమీ, అంటే ఇవన్నీ సరిగ్గా చేస్తే, సరిగ్గా ఇంప్రూవ్ అయితే మన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇవి రెండు ఇంటర్లింక్ పాయింట్స్. ఇది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే తయారు చేయడం అంతే. ఇప్పటిదాకా రా మెటీ, మన ఇండస్ట్రీ అంటే ఏం నేర్చుకున్నాం, రా మెటీరియల్ ని కూడా ఫినిష్డ్ గూడ్స్ ని చేస్తుంది. దీంట్లో కూడా అంతే, మనం ఉన్న రా మెటీరియల్ ని ఫినిష్డ్ గూడ్స్ ని చేస్తుంది. అదే ఇప్పుడు ఇది రిఫిల్, ఒక రా మెటీరియల్, వీటన్నింటిని కలిపితేనే ఫినిష్డ్ గూడ్స్ వస్తుంది. అట్లనే ఇప్పుడు షుగర్, షుగర్ ఇండస్ట్రీలో రా మెటీరియల్ వచ్చేసి జాగ్రీన్ అంటే బెల్లం, అది రా మెటీరియల్. దాన్ని అంతా కన్వర్ట్ చేస్తే, కన్వర్జన్ చేస్తుండ్రు, కన్వర్ట్ చేస్తే ఫినిష్డ్ గూడ్స్ మనకి షుగర్ వస్తుంది. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి షుగర్ ఇండస్ట్రీ, ఇంకా స్టీల్ ఇండస్ట్రీ కూడా ఎక్సెట్రా. లాస్ట్ వన్ సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. నేషన్ ను డెవలప్ చేయడానికి సర్వీస్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సర్వీస్ అంటే మనం ఏదైనా ఇవ్వడం. మనం లాస్ట్ యూనిట్ లో చూసినట్టయితే సర్వీస్ గురించి నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్వీస్ అంటే ఏదైనా ఛార్జ్ చేయడం, సర్వీస్ చేయడానికి ఛార్జ్ చేయడం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్యాంకింగ్, హాస్పిటల్స్, అంటే హాస్పిటల్ వాళ్ళు సర్వీస్ ఇస్తారు, మనం దానికి ఛార్జ్ చేస్తాం, దట్ ఈస్ నోన్ యాజ్ సర్వీసింగ్. ఇవి సిక్స్ పాయింట్స్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్, మీరు నోట్ డౌన్ చేసుకోండి. నేను సింపుల్ గా రాశాను, ప్రైమరీ, జెనెటిక్, ఎక్స్ట్రాక్టివ్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్. ఇప్పుడు మనం దీంట్లో ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది యూనిట్ 2 పార్ట్ 1. పార్ట్ 2 ఈ వీడియో ఎండ్ లో ఉంది, డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ వర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.